మావోయిస్టు కమాండర్ వంటి రాధా అలియాస్ నిల్సో హత్యపై ఇంకా ఎపిసోడ్లు కొనసాగుతూనే ఉన్నాయి. మావోయిస్టు రాధా అలియాస్ నిల్సో గత నెల 21వ తేదీన మావోయిస్టు పార్టీ వంటి రాధను కోవట్టు నెపంతో హత్య చేయడం జరిగింది. హత్య చేసిన అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల ప్రాంతంలో మావోయిస్టు రాధా డెడ్ బాడీని వదిలి వెళ్ళడం జరిగింది. డెడ్ బాడీని అంటే మావోయిస్టు రాధా హత్య జరిగిన 20 రోజుల సమయంలో మావోయిస్టు పార్టీ 2 లేఖలను 2 ఆడియోలను అయితే రిలీజ్ చేయడం జరిగింది. హత్య చేసిన తర్వాత డెడ్ బాడీ దగ్గర వదిలిపెట్టిన ఏఓబి గణేష్ పేరుతో లేఖను విడుదల జరిగింది. ఆ లేఖ సారాంశాన్ని బట్టి చూస్తే మావోయిస్టు పార్టీకి బంటి రాధా ద్రోహం చేస్తుంది. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండకుండా శత్రువులకు సమాచారాన్ని మావోయిస్టు పార్టీకి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడంతో పాటు క్రమశిక్షణ చర్యలకు పాల్పడుతుంది. మావోయిస్టు రాధా స్వేచ్ఛ కోరుకుంటుంది. ఆ నేపథ్యంలోనే వాళ్ళ కుటుంబ సభ్యులతో తరచూ మాట్లాడడం కుటుంబ సభ్యులతో సంబంధాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు రాధా కోవట్టుగా వివరిస్తుందని పార్టీ నిర్ణయానికి వచ్చిన తర్వాత రాధాను 3 నెలలు పార్టీ బాధ్యతల నుండి తప్పించిన అనంతరం ప్రజాకోర్టులో నిర్ణయం తీసుకున్న తర్వాత మావోయిస్టు రాధాను హత్య చేయడం జరిగిందని మొదటి లేఖలో పేర్కొనడం జరిగింది. సరిగ్గా అంటే మావోయిస్టు రాధాను హత్య చేసిన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంటే మావోయిస్టు రాధా ఒక మహిళా నాయకురాలని చంపడం ఏంటని అనేక విమర్శలు వెళ్ళి వచ్చిన నేపథ్యంలో సరిగ్గా రాధా హత్య జరిగిన 15 రోజులకు ఒక ఆడియో విడుదల కావడం జరిగింది. మావోయిస్టు రాధా ఆడియో విడుదల కావడం జరిగింది. ఆ ఆడియో సుమారు 1/2 గంట అంటే 25 నుండి 26 నిమిషాల పాటు సమయం ఉంది. ఆ ఆడియోలో స్పష్టంగా అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించిన సమాచారము, మావోయిస్టు పార్టీ నేతల సమాచార కీలక సమాచారంతో పాటు మావోయిస్టు పార్టీని కలవడానికి వచ్చిన ప్రజా సంఘాలు ఎలా వస్తారు, ఎలా కలుస్తారు, ఏ వైపు నుండి వస్తారనే సమాచారం కావాలని అని ఒక అధికారి ఇబ్బంది పెడుతుండు తరచూ ఫోన్లు చేస్తున్నాడని అందులో చెప్పడం జరిగింది. సమాచారము నువ్వు ఎక్కడ ఉండేది, ఎవరితో నువ్వు ఉండేది అన్నీ మాకు తెలుసు, నువ్వు సమాచారము ఇవ్వకపోతే మీ కుటుంబ సభ్యులను హత్య చేయడం జరుగుతుంది, మీ తమ్ముడు, మీ తమ్ముని భార్యను, కుటుంబ సభ్యులను ఇబ్బందులు అంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తన తమ్ముని ఆ యొక్క ఆఫీసరు చెప్పినట్టు మొదటి ఆడియోలో నిల్సో అలియాస్ బంటి రాధా పేర్కొనడం జరిగింది. అయితే ఈ ఆడియో ఎవరు విడుదల చేశారనే పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో ఆడియో విడుదలైన సరిగ్గా 1 వారం రోజులకు మావోయిస్టు పార్టీ మరో లేఖను విడుదల చేయడం జరిగింది. మావోయిస్టు రాధకు సంబంధించిన హత్య ఉదంతంపై ఆడియోని విడుదల చేసింది మావోయిస్టు పార్టీనని, ఆ మావోయిస్టు పార్టీ అంటే రాధకు సంబంధించిన ఆడియో ఇంకా ఉందని సగమే విడుదల చేశామని, మిగతా సగం విడుదల చేస్తే మావోయిస్టు పార్టీ అంతర్గత వ్యవహారాలతో పాటు శత్రువులకు ఊతం ఇచ్చినట్ట అవుతుందనే నేపథ్యంలో మిగతా ఆడియోను విడుదల చేయడం జరిగిందని ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. సరిగ్గా లేఖ విడుదల చేసిన 2 రోజులకే 2వ ఆడియోను మావోయిస్టు పార్టీ విడుదల చేయడం జరిగింది. అంటే నిన్న 9 సెప్టెంబర్ 9వ తేదీన 2వ ఆడియోను మావోయిస్టు పార్టీ విడుదల చేయడం జరిగింది. ఆ 2వ ఆడియో అంటే బంటి రాధాకు సంబంధించిన 2వ ఆడియోలో సైతం కూడా తన తమ్ముని ప్రస్తావన ఎక్కువగా ఉంది. తన తమ్మునికి ఎవరు ఉపాధి కల్పించారు, ఎక్కడ ఉన్నాడు, ఎలా తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనే సమాచారం మొత్తము మావోయిస్టు రాధా మాటలలో అలా ఉంది. తన తమ్మునికి ఎలక్ట్రానిక్స్ సంబంధించిన దాంట్లో నైపుణ్యం ఇవ్వడంతో పాటు ఉద్యోగం కల్పించారు ఒక సారు, ఆ సారు ఉపాధి అవకాశం కల్పించాడు. అనంతరం నేను కొంతమంది ఇన్ఫర్మేషన్ రాబట్టడం, సమాచారం ఇవ్వడం కోసం పనిచేస్తున్నాను అని ఆ ఆడియోలో పేర్కొనడం జరిగింది. నీకు ఫోన్ చేసినట్టు ఎవరికి తెలియదు, ఒకవేళ ఆ ఫోను చేసినట్టు అంటే తమ్ముడు నాతో మాట్లాడినట్టు ఎవరికైనా తెలుస్తాయి ఎట్లా అని ఆ ఆడియోలో రాధ కూడా ప్రశ్నించిన నేపథ్యంలో తన తమ్ముడు అంటే నేను ఫోన్ చేసినట్టు ఎవరు కనిపెట్టలేరని ఆ ఆడియోలో రాధ అనేది పేర్కొనడం జరిగింది. అయితే మావోయిస్టు పార్టీ ఇప్పటి వరకు అంటే మావోయిస్టు కమాండర్ వంటి రాధ హత్యపై ఇప్పటి వరకు 2 ఆడియోలు 2 లేఖలను విడుదల చేయడండి. 2 ఆడియోలు సుమారుగా 25 నుండి 26 నిమిషాల సమయం మధ్యనే ఉన్నాయి. 2 లేఖలు మాత్రం ఒకటి గణేష్ పేరుతో ఇంకొకటి మరో పేరుతో విడుదల చేయడం జరిగింది. 2వ లేఖలో పేర్కొన్నట్టు మిగతా ఆడియో రిలీజ్ చేస్తే మావోయిస్టు పార్టీ అంతర్గత వ్యవహారాలతో పాటు శత్రువులకు ఊతమిస్తుంది, ఆ ఆడియోను రిలీజ్ చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ
ఆ మావోయిస్టు పార్టీ నిన్న విడుదల చేసిన ఆడియోలో అలాంటి మావోయిస్టు పార్టీకి నష్టం జరిగే ఆడియో ప్రస్తావన లేదు. అంటే రెండు ఆడియోలు, రెండు మావోయిస్టు పార్టీ ఇప్పటి వరకు విడుదలచ్చిన రెండు ఆడియోలు ఆ రాధా కుటుంబము తమ్ముని చుట్టే ఉన్నాయి తప్ప మావోయిస్టు సమాచారానికి సంబంధించిన ఆడియో లేదు. అంటే ఇప్పటి వరకు నెలకొన్న అంశాలు అయితే చూసినట్టే మావోయిస్టు రాధా హత్య ఉదంతం పైన అయితే ఇంకా పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కూడా ఒకసారి లేఖను, మరొకసారి ఆడియోను, మరొకసారి లేఖను, మరొకసారి ఆడియోను విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చివరకు అంటే మావోయిస్టు రాధాను హత్య చేయాల్సినంత నష్టం మావోయిస్టు పార్టీకి ఏం చేసింది, మావోయిస్టు పార్టీ రాధా కోవట్గా కొరియర్గా వివరించడం వల్ల ఎంత నష్టపోయింది అనేది అయితే ఇప్పటి వరకు మావోయిస్టు పార్టీ అయితే ఒక క్లారిటీ ఇవ్వడం అయితే లేదు, ఇవ్వలేదు. అయితే మావోయిస్టు పార్టీ రెండవ లేఖలో పేర్కొన్నట్టు రాధ అంటే రెండవ లేఖలో సగమే ఆడియో విడుదల చేయడం, ఇంకొక సగము మావోయిస్టు పార్టీకి నష్టం జరిగే ఆడియోను విడుదల చేయడం. అంటే మావోయిస్టు పార్టీ రెండు ఆడియోలు విడుదల చేసినా పూర్తి ఆడియోను విడుదల చేయలేదు. రెండు ఆడియోలను విడుదల చేసినా మావోయిస్టు పార్టీకి సంబంధించిన వ్యవహారాలు అయితే ఆడియోలో లేవు. ఏదేమైనా మావోయిస్టు పార్టీ బంటి రాధ హత్యకు దారితీసిన అంశాలు పేర్కొనడం అయితే జరిగింది. కానీ మావోయిస్టు పార్టీకి మావోయిస్టు రాధ కోవట్గా వివరించడం వల్ల అయితే ఎంతమంది ఎంత నష్టం జరిగింది, ఎంతమంది నేతలు చనిపోయారు, ఏం సమాచారం బయటికి వెళ్ళింది అనేది అయితే ఇప్పటి వరకు తేల్చలేని అయితే చెప్పవచ్చు. ఏదేమైనా మావోయిస్టు రాధ ఉదంతం అయితే, హత్య ఉదంతం అయితే ఇంకా ఎపిసోడ్లుగానైతే కొనసాగుతుందని చెప్పవచ్చు. Thank you.